నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, మహాగౌరి ఉపాసకులు, అన్నప్రసాదం ఫౌండేషన్ ఫౌండర్, దీంటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా, హరి ఓం శివం. జనరల్గా కార్తీక మాసం అనగానే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా పొద్దున్నే లేచి చక్కగా అన్ని విధి విధానాలు చేసేసి పూజ ఖచ్చితంగా చేసుకుంటారు, దాదాపుగా మన హిందువులందరూ కూడా. సో ముఖ్యంగా బ్రహ్మముహూర్తానికి, కార్తీక మాసమనే కాదు బ్రహ్మముహూర్తానికి, అది ఏ సమయంలో అయినా చాలా విశిష్టత ఉంది. ఎగ్జాక్ట్లీ, చాలామంది అంటే ఇంతకుముందు నేను చాలా వీడియోస్ చేశాను, వాటిలో చాలామంది బ్రహ్మముహూర్తానికి సంబంధించి చెయ్యాలి, ఆచరించాలని చూసిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఇందులో భాగంగా చెయ్యాలి చేయాలి చేయాలని అనుకుంటాం, కానీ దానికి సరైన సమయం రాదు. మరి ఈ బ్రహ్మముహూర్తానికి సంబంధించి మనకున్నటువంటి సంకల్పం మనం నెరవేర్చుకోవాలి అంటే ఈ కార్తీక మాసంని ఎలా ఉపయోగించుకోవాలి? మీ మాటల్లో మీరు బ్రహ్మముహూర్తానికి ఉన్నటువంటి విశిష్టత గురించి మీరేం చెప్తారు, మీరు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా. అసలు అంటే మన సంకల్ప బలం గట్టిగా ఉంటే ఓకే, అది ఏ టైం అయినా మనం లేవడానికి ఒళ్ళు బద్దగించదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి భక్తి, భగవంతుడి మీద భక్తి, సంకల్ప బలం గట్టిగా ఉంటే ఏ టైంకైనా మనం లేచి కూర్చొని చేయగలుగుతాం. భక్తి ప్రధానం. మెయిన్గా బ్రహ్మముహూర్తం చాలా అద్భుతమైన, అంటే ఈ ఒక మహా అద్భుతమైన కార్తీక మాసంలో ఒక బ్రహ్మముహూర్తంలో కనుక మనం పూజ కనుక మనం స్టార్ట్ చేస్తే ఎంత అద్భుతమైన ఫలితాలంటే దాని వర్ణనాతీతం. ఈ బ్రహ్మముహూర్త కాలాన్ని డిఫరెంట్ డిఫరెంట్గా చెప్తారు, చాలామంది రకరకాలుగా చెప్తారు, బట్ చాలా ఎక్కువగా ప్రామాణికంగా మనం తీసుకునేది 3:45 to 4:30. అంటే 4:30 కన్నా ముందు 100% మీరు పూజ స్టార్ట్ చేయాలి. అంటే పూజ అయిపోతే ఇంకా మంచిది, ఆ టైంలో అయిపోయే స్థితికి వస్తే ఇంకా మంచిది. 3:45 to 4:30 మనం పూజ చేసుకోగలిగితే చాలా మంచిది. మామూలుగా కార్తీక మాసం కాకపోయినా కూడా ఆ టైంలో మెడిటేషన్ చేసిన, ఓకే, యోగాసనాలు చేసిన మనకి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పి, కాస్మిక్ ఎనర్జీ నుంచి వచ్చే కనెక్టివిటీ చాలా ఈజీగా ఉంటుందని చెప్పి చాలామంది, అంటే వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో సహా చెప్పారు. కాబట్టి ఈ అద్భుతమైన మాసంలో, బ్రహ్మముహూర్త కాలంలో, ఇంకా అంటే మనం 3:45 అంటే అట్లీస్ట్ 3కి లేచి మనం 3:45 to 4 వరకు మనం కనుక పూజ స్టార్ట్ చేసుకోగలిగితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయమ్మా, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు నార్మల్గా లెగాలి అనుకోవడం ఒక ఎత్తు, కార్తీక మాసంలో ఖచ్చితంగా లేస్తారు చాలామంది. సో అంటే అదే సమయానికి ఎగ్జాక్ట్గా ఎందుకు అంతటి విశిష్టత ఉంది అంటే, ఇక్కడ నాకు పర్సనల్గా ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, పగలంతా ఏమో రకరకాల డిస్టర్బెన్సెస్, ఈ ధ్వనులు ఇవన్నీ ఉంటాయి, ఈ ట్రాఫిక్ జామ్స్, వీటి వల్ల ఆ ఎనర్జీ ఉండదు. ఎర్లీ మార్నింగ్ అయితే ఏం ఎనర్జీస్ అంటే ఏం సౌండ్స్ ఉండవు, కాబట్టి అంత పవరా అనేది నాకు పర్సనల్గా ఉన్నటువంటి డౌట్. అంటే ఈ బ్రహ్మముహూర్తం అనేది మనకి కొత్త యుగంలో రాలేదు కదమ్మా, ఎప్పటి నుంచో ఉంది కదా. అంటే ఈ ట్రాఫిక్ లేనప్పుడు ఉంది బ్రహ్మముహూర్తం అనేది, ఇంకా ముందు నుంచి కూడా ఉంది. అంటే ఇప్పుడు మధ్యాహ్నం అభిజిత్ లగ్నం అంటాం కదా, అభిజిత్ లగ్నం అంటే ఎటువంటి లగ్నాలు లేని రోజుల్లో ఏదన్నా ఇంపార్టెంట్ కార్యం చేయాలనుకుంటే అభిజిత్ లగ్నంలో చేసుకోవచ్చు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. అంటే మధ్యాహ్నం సుమారుగా 11:30 to 12:30 మధ్యలో, ఆ టైంలో వస్తుంది అది సుమారుగా అభిజిత్ లగ్నం, మీకు పంచాంగంలో క్లియర్గా ఉంటుంది. అంటే ఏ ముహూర్తము లేని సమయంలో అభిజిత్ను ఉపయోగించుకోవచ్చు అని చెప్పాను కదా మన శాస్త్రం. అట్లాగే ఈ బ్రహ్మముహూర్తం కూడా మనకి ప్రీడిఫైన్డ్, మనకి అంటే ఈ పొల్యూషన్ వలన లేకపోతే ఈ నవీన యుగంలో ఇది వచ్చింది కాదు కదా. పంచాంగం అనేది ఎప్పటి నుంచో మనం ప్రామాణికంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి మన పూర్వీకుల నుంచి మనం దాన్ని ఆచరిస్తున్నాం. అంటే బ్రహ్మముహూర్త కాలంలో ఎనర్జీ లెవెల్స్ అద్భుతంగా ఉంటాయి అని చెప్పి, అంటే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు చాలామంది చెప్పారన్నమాట. ఇది నా అనుభవం కూడా చెప్పాలంటే, ఆ టైంలో మెడిటేషన్ చేసిన మంచి అద్భుతమైన స్థితి కలగడం అనేది నా యొక్క ఎక్స్పీరియన్స్ కూడా ఉందన్నమాట. అయితే బ్రహ్మముహూర్తంలో అంటే అంత ఎర్లీ మార్నింగ్ లేచాక మనకి పగలు మళ్ళీ నిద్ర వస్తుంది ఒక్కొక్కసారి, అలా పడుకోవచ్చు అంటారు. అంటే కార్తీక మాసంలో మధ్యాహ్నం కూడా పడుకోవడం నిషిద్ధం అమ్మ, పడుకోవడానికి పనికిరాదు. అసలు నిద్ర వస్తుందా రాదంటారా? అంటే సంకల్ప బలం గట్టిగా ఉంటే ఏమీ రాదు, ఏమీ రాదు. అంటే
ఒకటి రెండు రోజులు ఇబ్బంది ఉంటుంది, కానీ తర్వాత మా బాడీ అలవాటైపోద్ది. ఈ కార్తీక మాసం నెల మొత్తం కూడా అద్భుతంగా చేయాలి అనుకున్న వాళ్ళకి ఒకటి రెండు రోజులు, ఫస్ట్ రెండు రోజులు మూడు రోజులు కొంచెం ఇబ్బంది ఉంటుంది గ్యారెంటీగా. మా ఉపవాసాలు చేసే వాళ్ళకి కానీ కొంచెం ఇబ్బంది ఉంటుంది. నాలుగో రోజు ఐదో రోజు నుంచి 100% బాడీ అలవాటైపోద్ది. అయితే కార్తీక మాసంలో విశిష్టంగా 365 ఒత్తులు వెలిగిస్తూ ఉంటాం. సో ఈ వీటిని కూడా బ్రహ్మ ముహూర్తంలో వెలిగించడం మంచిది అని చెప్పి అంటూ ఉంటారు కదా. సో అంటే ఏ రోజైనా వెలిగించవచ్చు అంటారా? అది 365 ఒత్తులు అనేది బ్రహ్మ ముహూర్త కాలంలో వెలిగించవచ్చు. వీటన్నిటికన్నా కూడా ఇంపార్టెంట్గా మెయిన్గా పౌర్ణమి నాడు, పౌర్ణమి నాడు జ్వాలాతోరణం అంటాం కదా, జ్వాలాతోరణం చేసేటప్పుడు 365 ఒత్తులతో దీపం వెలిగించడం అనేది చాలా ప్రశస్తం. ఎందుకంటే అది కూడా అందరికీ కాదమ్మా. ఇప్పుడు 365 ఒత్తులు, ఇప్పుడు నేను అసలు ఏ పూజ చేయను సరిగా అనుకుందాం, కానీ నాకు అట్లీస్ట్ కొంచెమైనా ఫలితం కావాలి కదా అనుకున్న వాళ్ళు ఆ 365 ఒత్తులు వెలిగించడం అనేది చేయొచ్చు. అందరూ చేయాలని, ఇప్పుడు ప్రతిరోజు నిత్య పూజ చేసేవాళ్ళు, ప్రతిరోజు దీపం వెలిగించేవాళ్ళు, అది స్పెషల్గా వెలిగించాలని ఏమీ లేదు. దాని గురించి అంతగా అంటే నేను నార్మల్ డేస్లో నేనేం చేయట్లేదు అన్నప్పుడు స్వామి ఏం చెప్పారంటే, అట్లీస్ట్ ఈ పర్వదినాలు అంటే నాలుగైదు సోమవారాలు వస్తాయి కదా నాన్న, ఈ 4-5 సోమవారాలు నన్ను పూజించు. ఏకాదశి వస్తుంది కదా నాన్న, ఏకాదశి రోజు నన్ను పూజించు. మళ్ళీ పౌర్ణమి వస్తుంది కదా నాన్న, పౌర్ణమి రోజు ఇలా చేయి అని చెప్పి ఆయన చెప్పాడన్నమాట చాలా క్లియర్గా. మనకి ఇంత అద్భుతంగా చెప్పాడు ఆయన క్లియర్గా. కాకపోతే మనం ఏంటంటే ఇంకా తక్కువ అంటే లఘు ఇంకా లఘు అంటే ఇంత పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చాం అనుకో స్వామి కొంచెం సింప్లిఫై చేయాలంటే సరే కానీరా అని చెప్పి అప్పుడు 2 లైన్లు ఇచ్చాడు అన్నాం. ఇంకా అంటే అని చెప్పి పాప 1 లైన్ ఇచ్చాడు. చివరికి అది కూడా కాదంటే 1 వర్డ్ ఇచ్చాడు. అంటే 1 వర్డ్ అనమాట, అంటే 365 రోజులు సరిపడా ఒత్తులు ఒకేసారి వెళ్ళి ఇచ్చాను స్వామి నీకు, నన్ను కొద్దిగా అనుగ్రహించు అని చెప్పడం అనమాట. మనం అడగటం ఆయన అనుగ్రహిస్తాడు అని చెప్పడం అన్నమాట. అయితే గురువుగారు, ఇక్కడ బ్రహ్మ ముహూర్తానికి సంబంధించి మనం తీసుకున్నట్లయితే ఆ సమయంలో చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అంటే ఇది దేవుడు దైవము ఇది నమ్మని వాళ్ళు కూడా ఆ సమయాన్ని నమ్ముతున్నారు. అది కాస్మిక్ ఎనర్జీ యొక్క లెవెల్స్ కనెక్టివిటీ. అంటే ఇప్పుడు అభిజిత్ లగ్నం అని ఎలా చెప్పాం మనము, ఆ ముహూర్తానికి ఆ బలం ఎలా వచ్చిందో ఈ బ్రహ్మ ముహూర్తానికి కూడా బలం ఉంటుంది. ఆ సమయానికి లేచే వాళ్ళ ఎనర్జీస్ ఇంత బాగున్నాయని అలా ఫేస్ లో తెలుస్తుంది. తెలుస్తుంది. ఎందుకంటే ఉపాసన చేయాలా దానికి సంబంధించి అట్లా ఏముండదు. ఇప్పుడు మీరు జనరల్గా యోగా కానీ లేదా మెడిటేషన్ కానీ చేస్తున్నారు, ఆ టైంలో చేస్తే మీ ముఖంలో ఉన్న వచ్చేస్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా మంచి గ్లో వస్తుంది. మనకి అనారోగ్యం పాలవడం అనేది చాలా తక్కువ. ఆ ముహూర్తకాలంలో అసలు లేవడమే ఉత్తమం. అంటే ఏదో చేయడం తర్వాత సంగతి, అసలు ఆ ముహూర్తంలో లేచి దైవనామస్మరణ చేసుకున్నా చాలు, అది అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఇంక మనం ఏదో దాని గురించి ఇంకా ఏదో చేయాలని కూడా అవసరం లేదు. అసలు చెప్పాలంటే ఆ టైంలో లేస్తేనే మనం మనకి ఆ కాస్మిక్ ఎనర్జీతో మనం కనెక్ట్ అవుతామని చెప్పి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు చెప్తున్నారు మనకి. దీనిలో చాలా రకరకాల థెరపీస్లో ఈ టైంలో చేయడం వల్ల మంచి ఎనర్జీ లెవెల్స్ వచ్చాయని చెప్పి ఇట్లా ఎక్స్పీరియన్స్డ్గా చాలామంది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు చెప్తున్నారు మనకి. నిజంగా గురువుగారు, బ్రహ్మ ముహూర్తం విశిష్టత, ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ బ్రహ్మ ముహూర్తాన్ని ఎలా వాడుకోవాలి ఎంతో చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. నమస్తే.